మా గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ నానా గుడ్ మార్నింగ్ ఇది ఏంటి తెలుసా ఏంటిది ఇదేంటి మీరు ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు కదా ఇవి తింటున్నారా మరి ఇవి తింటున్నారు ఎందుకంటే నిన్న నేను చెప్పిన దగ్గర నుంచి కొంచెం ఆపేశారేమో ఒక్కసారి చూడండి ఇవి ఒక లేస్ అనేవి ప్లస్ ఈ కురుకురు అనేవి చాలా డేంజరస్ పదార్థాలు అన్నమాట ఇవి తిన్నారు అంటే గనుక ఏమవుతుందంటే మా కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కూడా మాడిపోతాయండి ప్లస్ ఆ పేగులకి హోల్స్ అంటే కన్నాలు పడిపోతుంది నెక్స్ట్ తర్వాత ఏమవుతుందంటే వాంతులు జ్వరము తర్వాత అంతా కూడా భయంకరమైన వ్యాధులు క్యాన్సర్ లాంటివి కూడా వస్తున్నాయంట తెలుసు కదా మొన్న ఒక అన్నయ్యకి ఏమైందంటే ఇదిగో ఈ అన్నయ్యకి ఈ కురుకురేలు ప్లస్ నూడిల్స్ నూడిల్స్ చాలా భయంకరం ఈ అన్నయ్యకి కురుకురేలు నెక్స్ట్ ఈ లేస్ ప్యాకెట్లు నెక్స్ట్ ఆ నూడిల్స్ అయి తినడం వల్ల ఆపరేషన్ పడింది అనే మనకు మననే కదా తెలుసు మన స్కూల్ బాబే కదా అవునా ఒకసారి చూపించినానా ఒకసారి ఇదిగో ఇటు సైడ్ చూసారా ఎంత బార్ కోసేసారు ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి మీకు క్లాస్ క్లాస్ కి తీసుకొచ్చి నేను చూపిస్తాను ఈ అన్నకి ఇంత బార్ కోసేసారు చాలా సివియర్ అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇచ్చారో ఏంటంటే పేగులన్నీ కూడా కన్నం పడిపోయిందమ్మా పేగి పెద్ద పేగు పాడైపోయింది అని చెప్పేసి అని అన్నారంట దానివల్ల ఎంత పెద్ద ఆపరేషన్ జరిగిందో చూడండి ఎంత సివియర్ అయిందంటే అంత సివియర్ అయిపోయింది కేవలం ఇలాంటివి తినడం వల్ల ఈ కురుకురేలు ప్లస్ ఈ లేస్ ప్యాకెట్ తినడం వల్ల అన్నయ్యకి ఇంత పెద్ద ఆపరేషన్ పడింది సో మీరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వైపు చూడకుండా మీ పేరెంట్స్ అని డబ్బులు బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కోండి ఇంకోటి ఏంటంటే మీ డాడీ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని చెప్పండి మమ్మీని కానీ డాడీని కానీ ఏమైనా స్నాక్స్ కొనిపెట్టమని చెప్పండి ఆ కొన్న వాటిలో ఎలాంటివి లేకుండా చూసుకోండి అర్థమవుతుందా ఇవి ఒకసారి నేను ఒక టీవీలో చూసాను నేను ఇవి ఇది చూపించిన ఇది ఒకటి తింటున్నారు ఇలాంటివి తినకండి మోషన్స్ అవుతాయి హెల్త్ పాడవుతుంది ఏంటో పచ్చడి ప్యాకెట్స్ అంట పికిల్ ప్యాకెట్స్ వచ్చినాయి ఇవి తినేసి వాటర్ తాగేస్తున్నారంట మోషన్స్ అవుతాయి ఇలాంటివి తినకూడదు మీకు అంత పచ్చళ్ళు తినాలి అనిపిస్తే కనుక కొంచెం పెద్ద బాటిల్స్ లో ప్రియా పచ్చళ్ళు అని కంపెనీ ఉంటే కదా అవి కొనుక్కోమని చెప్పండి కొనుక్కురమ్మని చెప్పండి మీ పేరెంట్స్ ని ఏవి పడతారు తినొద్దు ఇంకా చూడండి ఒకసారి పట్టుకోమ్మా ఇది లేస్ చూసారా ఇంకో మీ ముందే మీకు ఓపెన్ చేసి మీకు కాల్చి చూపిస్తాను ఇవి ఎలా కాలిపోతున్నాయి వీటిలో చూడండి ఒకసారి అది పెట్టి వెలిగించండి నన్ను ఇంకా చూడండి ఒకసారి చూడండి సన్ని చూపింది దగ్గర దగ్గరికి ఒకసారి ఇంకా ఒక్కసారి చూడండి ఇలా దగ్గరికి రండి కనిపిస్తుంది ఇదిగో దగ్గర చూపించు ఎలా కాలిపోతుందో చూడండి ఆరిపోతుంది గాలికి అమ్మ ఒకసారి చూడండి రా లేస్ చూడండి ఎలా కాలిపోతుందో ఎలా కాలుతుందో చూడండి ఎంత భయంకరంగా కాలిపోతుందో చూడండి రేపొద్దున మీ పేగులు కూడా ఎలాగ కాలిపోతే ఇలాగ మసిలాగా అయిపోతే క్యాన్సర్లు వచ్చేస్తున్నాయంట ఇది చూసారు ఎలా కాదు కురుకురే చూడండి 2 రూపీస్ మేడము లేస్ తినొద్దన్నారు కురుకురే తినమన్నారు అన్నారంట పిల్లలు ఎవరు ఇది చూడండి ఒకసారి ఇది కూడా చూడండి ఒకసారి కాలిపోతుంది చూడండి ఒకసారి ఇది మరీ డేంజర్ చూసారా చాక్లెట్స్ బిస్కెట్స్ కాలుతాయి ఎట్లాగా స్నాక్స్ ఫ్రూట్స్ అవన్నీ కూడా కాలుతాయి ఎలాగా మరి ఇవి చూసారు ఎంత డేంజర్ గా కాలుతున్నాయో చూస్తున్నారా పిల్లలు చూస్తున్నారా ఒకసారి అటు తిప్పినానా చూస్తున్నారు ఇవన్నీ ఎలా కాలిపోతున్నాయో మరి రేపు మీ పేగులు కూడా ఇలాగే కాలిపోతాయి కదా అవునా చాలా జబ్బులు వచ్చేస్తాయి కదా కాబట్టి ఈ రోజు నుంచి ఎవ్వరు తినొద్దు ఇప్పటికి ఎన్నిసార్లు చూపించాను కదా ఎవరు తినకూడదు మీ పేరెంట్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని వీడియో చూడమని చెప్పండి ఇవి చాలా డేంజర్ మేడం తినొద్దని మరీ మరీ చెప్పారని చెప్పండి ఓకే రైట్